ప్రభునందు ప్రియమైన ఫెయిత్ వే వీక్షకులారా, ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి నామములో మీకు శుభములు తెలియచేయుచున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయములో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవటానికి మునుపు ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకొని దేవుని యొక్క వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. దయచేసి కన్నులు మూసుకొని తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లించుచున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మ సహాయమును మేము ఆశపడుచున్నాము ప్రభువా. ఈ సమయంలో మా మధ్యలోనికి మీరు రమ్మని బ్రతిమలాడుచున్నాము. వాక్యము మీదయున్నది, గ్రంథము మీదయున్నది, వినుచున్నటువంటి ప్రజలు నీ వారయున్నారు. నీ యొక్క శక్తిని అందుకున్నటకు కాను ఆనాటి దినాలలో మీ వాక్యమును వినుచు ఉన్నటువంటి భక్తురాలైన లూదియా హృదయముని తెరిచిన మంచి ప్రేమ కలిగిన దేవుడవు. ఈ సమయంలో మీ వాక్యమును ఆసక్తితో ఆలకించుచు ఉన్నటువంటి నీ ప్రియ పిల్లల యొక్క హృదయాలను మీరు తెరిచి మీ వాక్యము ద్వారా నీ పిల్లలు బలపరచబడి నిన్ను మరింతగా హత్తుకోవటానికి మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని మేము ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఈ సమయంలో నీ దాసుని నన్ను మీరు మరుగు చేసుకొని నీ ప్రజలతో మీరు ముచ్చటించి మీరు మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందుము. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వినయముగా అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో కృపయు సమాధానమును మీకెల్లరకు కలుగును కాక. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతకరుడైనటువంటి దేవుడు. దేవుడుగా ఆయన పరలోకములో నివసించువాడైనప్పటికీ మానవులమైన మనలను ప్రేమించి ఈ లోకమునకు మానవుడిగా దిగువచ్చి 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో మనవలే మనిషిగా జీవించిన మంచి దేవుడైనటువంటి దేవుడు. ఆయన యొక్క జీవితము ప్రత్యేకముగా ఆయన యొక్క జీవితము ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉంటూ ఉన్నది. ఆయన ఈ లోకములో మనుషులమైన మనవలనే జీవించినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి జీవితము కలిగిన వాడుగా, పాపము అంటని వాడుగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఆయన తన జీవితమును కొనసాగించిన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనవుల ఈ లోకములో జీవించినటువంటి 33.5 సంవత్సర కాల జీవితం అంతా మానవులమైన మనలను ఉద్దేశించి మానవులమైన మన రక్షణానుభవము నిమిత్తము మానవులమైన మన పాపముల యొక్క శిక్షను భరించుటకు మన పాపముల యొక్క శాపమును తొలగించుటకు ఆయన ఈ లోకములో మనిషిగా ఆయన జీవించిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఇమిడ్చబడి ఉంటూ ఉన్నది. ఇందులో దేవుని యొక్క ప్రేమ కనపడుతూ ఉంటూ ఉన్నది. ప్రత్యేకముగా మనము ఈ యొక్క శ్రమల శిలువ ధ్యాన దినాల్లో మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్న వారముగా ఉంటున్నాం. ఈ 40 దినాలలో క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు, క్రీస్తును ఎరిగినటువంటి వారు, క్రీస్తుని ప్రేమించేవారు క్రీస్తు ప్రభువు పడినటువంటి శ్రమలను, క్రీస్తు యొక్క సిలువను గుర్చినటువంటి విషయాలను వినటానికి, చెప్పటానికి, చర్చించటానికి ఎక్కువగా శ్రద్ధ కనుపరిచేటువంటి ప్రత్యేకమైనటువంటి దినములు ఈ దినములు. ఈ యొక్క దినములలో మనము ప్రభు యొక్క సిలువను గురించి, ప్రభువు అనుభవించినటువంటి శ్రమను గురించి మనము ధ్యానించటం మనకు ఎంతో ఆశీర్వాదకరమైనదని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి శుక్రవారం దినమునకు ముందు పస్కా దినమున, అనగా గురువార దినమున ఆ రాత్రి కాలములో యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడి ఉన్నారని ఇస్కరియోతు యూదా
ఆయనను అప్పగించి ఉన్నాడని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. ఇస్కరియోత్ యూదా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగింపబడటానికి మునుపు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో మేడగదిలోనికి వెళ్ళి పస్కాను భుజించి అక్కడ ప్రభువు చేసినటువంటి కార్యములను బైబిల్ గ్రంథములో మనము దేవుని యొక్క వాక్యములో మనము ఎరిగిన వారముగా ఉంటూ ఉంటున్నాం. ఆనాటి దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు నా శిష్యులతో నేను పస్కాను భుజించవలసి ఉన్నది అని చెప్పి తన శిష్యుల్లో ఇద్దరిని ఎదుట ఉన్న గ్రామానికి పంపించి నా కొరకు మేడగదిలో పస్కాను సిద్ధము చేయుడి అని చెప్పి ప్రభువు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్య గ్రంథములో లూకాసు వార్తలు మనము చదివినప్పుడు ఆ యొక్క మాటలను మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథమును మనము తెరచి చూచినప్పుడు పరిశుద్ధమైనటువంటి గ్రంథములో లూకాసు వార్త 22:11-12 వచనాలను మనము చూచినప్పుడు ఈ 11-12 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులను మేడగదిలో తన కొరకు పస్కాను సిద్ధము చేయమని తెలియచేశారు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క 12 శిష్యులతో ఈ మేడగదిలోనికి ప్రవేశించి అక్కడ పస్కాను భుజించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మనము చదివిన వారముగా ఉంటున్నాం. ఈ 12 పాటు ఆ సందర్భంలోనే ఒక స్త్రీ వచ్చి ఆయన యొక్క పాదములను మరి అత్తరు బుడ్డుని పగలకొట్టి ఆయన పాదముల మీద అత్తరును పోసి తన తండ్రుల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఆయనకు సన్మానము చేసినట్లుగా ఆయనను ఆరాధించినట్లుగా ఆయనను పూజించినట్లుగా దేవుని యొక్క వాక్య గ్రంథములో ఈ అధ్యాయములో మనము చూడగలిగే వారముగా ఉంటూ ఉంటున్నాం. ప్రభులు ప్రిమిన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు పస్కాను భుజించడానికి మేడగదిని కోరుకున్నట్లుగా ఆ మేడగదిలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క శిష్యులైనటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉంటున్నాం. ఈ మేడగదిలో శిష్యులకు ఒక గొప్ప అనుభవం అనేది కలిగి ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ మేడగదిలో శిష్యులకు కలిగినటువంటి ఒక మంచి అనుభవము, ఆత్మీయ అనుభవము ఏమై ఉన్నది? ఆత్మీయ అనుభవంలో శిష్యులు నేర్చుకున్నటువంటి, శిష్యులు పొందినటువంటి అనుభూతి ఏ రీతిగా ఉంటూ ఉన్నది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యములోనికి మనము చూస్తే ఈ ప్రత్యేకమైనటువంటి మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి తన శరీరమును, తన యొక్క రక్తమును వారికి అందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి తనతో పాటు కూర్చుండబెట్టుకొని వారికి తన యొక్క శరీరమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టెను, తన యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ద్రాక్షారసమును ఆయన పంచి ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభువు ప్రభువైన దేవుని పిల్లారా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మేడగదిలో ఏ పద్ధతి అయితే పాటించారో, ఏ పద్ధతి అయితే ప్రారంభించారో, తన శరీరమును, తన రక్తమును సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ రొట్టెను, ద్రాక్షారసమును తన యొక్క శిష్యులకు ఇచ్చి తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, తీసుకొని త్రాగుడి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా పవిత్రమైన రక్తము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తన యొక్క రక్తమును, శరీరమును పంచి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రభుని పిలిమైన దేవుని పిల్లారా, దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మానవులమైన మనకు ఆయా సందర్భాల్లో శారీరక సంబంధమైన బలహీనత కలుగుతూ ఉంటుంటాయి. ఆయా సందర్భాల్లో మనము ఏదో ఒక బలహీనత చేత అనారోగ్యము పాలైపోయినప్పుడు, అనారోగ్యమునకు మన శరీరము గురి కావలసి వచ్చినప్పుడు, మన శరీరమునకు అనారోగ్యం సంభవించినప్పుడు మనము ప్రార్థన చేసుకునే వారముగా ఉంటాం. ప్రభువా, మీ శరీరమును మాలోనికి పంపించండి, మీ రక్తమును మాలోనికి పంపించండి, మీ రక్తమును మాలోనికి పంపించి మమ్మలను ముట్టి స్వస్థపరచండి, మీ రక్తధారలలో మమ్మను కడిగి మా దోషములను పవిత్రపరిచి మమ్మను శుద్ధి చేసి మా శరీరములో ఉన్నటువంటి ఈ వ్యాధిని, ఈ వ్యాధి తాలూకు బాధను పోగొట్టి నన్ను స్వస్థపరచు. ప్రభువా, నీ రక్తము నాలోనికి పంపించయ్యా, నీ పరిశుద్ధమైన రక్తము నా చుట్టూ కంచెగా ఉంచయ్యా, నీ రక్తము నా ఇంటి చుట్టూ ప్రోక్షించయ్యా అని చెప్పి దేవుని పిల్లలమైన మనము ప్రభు యొక్క సహాయాన్ని కోరుకునే వారముగా ఉంటాం. ప్రభు ప్రేమ కలిగిన వాడు కనుక తన రక్తాన్ని మనలోనికి పంపించి, తన శరీరాన్ని మనలోనికి పంపించి ఆయన మనలను స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. మనం ఏ బలహీనతలతో అయితే కొట్టబడుతూ ఉన్నామో, ఏ బాధలతో అయితే మనము బాధపడుతున్నామో, ఆ దుస్థితిని తీసివేసి ప్రభు తన స్థితిని, విడుదల కలిగిన స్థితిని,
మంచి స్థితిని మనకు అనుగ్రహించి తన ప్రేమను మన పక్షముగా నిత్యము వెల్లడిపరచు దేవుడై ఉంటున్నాడు. కష్ట సమయాల్లో దేవుని పిల్లలైన వారు ప్రభు వైపు చూచి, పరలోకము వైపు చూచి, ఆయన పొందిన గాయముల వైపు చూచి, ఆయన పొందిన శ్రమల వైపు చూచి, ఆయన చేసిన పునరుద్ధానపు బలియాగము వైపు చూచి, ప్రభువా మీ బలమును మా లోనికి పంపించుమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని పంపించి మనల్ని బలపరచువాడై ఉంటున్నాడు. మెట్టుకు ప్రభులను ప్రేమిన దేవుని పిల్లారా, కష్ట సమయంలో దేవుని పిల్లలైన వారు మీ శరీరమును మీ రక్తమును మా లోనికి పంపించండి అని చెప్పి ప్రార్థన చేసుకునేవారుగా ఉంటారు. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని ఆ మేడ గదిలో తన యొక్క శిష్యులైన వారికి పంచిపెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నప్పుడు, అనేక మంది దేవుని యొక్క సేవకుల ద్వారా వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఆ యొక్క విషయాలను మనము క్షుణ్ణంగా ఎరిగిన వారముగా ఉంటూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తనతో పాటు కూర్చోబెట్టుకొని వారికి తన శరీరమును, తన రక్తాన్ని పంచిపెట్టించారు. వారందరూ దాన్ని తీసుకొని భుజించారు. ఆ ప్రత్యేకమైనటువంటి సమయంలో అందరితో పాటు ఇస్రాయేలు యూదా కూడా ఆ యొక్క ప్రభు ఇచ్చినటువంటి శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని ఆయన అందుకున్న వాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉంటుంది. కానీ ప్రభుని ప్రేమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి అప్పగించవలసి ఎందుకు వచ్చింది? ముద్దు పెట్టి కేవలము ప్రభువును మాత్రమే చూపించవలసిన పరిస్థితి ఆ ప్రత్యేకమైన సమయంలో ఎందుకు కలిగింది అని మనం ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు తన 12 మంది శిష్యులతో ఆయన ఈ మేడ గదిలో పస్కాను భుజించినప్పుడు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము ఎప్పుడైతే వారి చేతుల్లోని తీసుకొని ఇది ప్రభు శరీరమని వారు దాన్ని భుజించినప్పుడు, ఇది ప్రభు యొక్క రక్తము అని దాన్ని వారు శరీరంలోనికి త్రాగినప్పుడు వారు గొప్ప అనుభూతిని పొందిన వారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము శిష్యుల యొక్క శరీరంలో కలిసిపోయిందో ప్రభు యొక్క రూపం అనేది వారిలోనికి వచ్చిందని మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. ఇస్కరియోతు యూదా ఆ 12 మంది శిష్యులతో పాటు ఆ భోజనమును స్వీకరించిన వాడుగా ఉన్నప్పుడు సాతాను సంబంధమైన మనస్సు కలిగిన వాడుగా యూదా ఉన్నాడు. కనుక సాతాను సంబంధమైన మనస్సు కలిగినటువంటి యూదాకు ప్రభు యొక్క స్వరూపము, ప్రభు యొక్క లక్షణములు, ప్రభు యొక్క దివ్య రూపం అనేది ఇస్కరియోతు యూదాకు తప్ప మిగిలినటువంటి 11 మందికి కూడా ప్రభు యొక్క స్వరూపం అనేది వారి యొక్క జీవితాల్లో వారు పొందిన వారుగా ఉంటూ ఉంటున్నారు. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము ఎప్పుడైతే వారిలోనికి వచ్చి వేసిందో 11 మంది కూడా, ప్రభుతో ఉన్నటువంటి 11 మంది కూడా ప్రభు యొక్క రూపంలోని మార్చబడ్డ వారుగా ఉంటున్నారు. ఆనాడు దినాల్లో మోషే గారు ప్రభు యొక్క సన్నిధిలో 40 దినాలు ఉపవాసం చేశారు. 40 దినములు మోషే భక్తుడు ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాసము చేసి ఆ యొక్క కొండ దిగి ఆయన ఇస్రాయేల్ మధ్యకు దిగివచ్చినప్పుడు 40 దినములు ప్రభుతో సహవాసము చేయటం ద్వారా మోషే యొక్క సహజమైనటువంటి స్వరూపము మార్చబడ్డది. ప్రభు యొక్క ముఖపచ్చస్సు, ప్రభు యొక్క తేజస్సు మోషే యొక్క ముఖాన్ని అది ప్రభావితము చేసినట్లుగా మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యములో చూస్తాం. మోషే కొండ దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు మోషే ముఖములోనికి తొంగి చూచినప్పుడు ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించేటువంటి వెలుగుతో నింపబడినట్టుగా ఆ ముఖమును వారు చూడలేక, మేము నీతో మాట్లాడాలి అంటే నీవు ముఖము మీద ముసుగు వేసుకుంటే తప్ప మేము నీ ఎద్దకు వచ్చి మేము చూడలేము, నీతో మాట్లాడలేము అని చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్య గ్రంథములో ఉంది. ప్రభుని ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభుతో సహవాసము చేస్తున్నప్పుడు ప్రభు యొక్క రూపము మనిషికి సంభవించేదిగా ఉంటుంది. ప్రభు యొక్క రూపము మనిషి పొందుకునేవాడుగా ఉంటాడు. ప్రభుతో సహవాసము చేసినప్పుడు మనిషి యొక్క స్వరూపము ప్రభు యొక్క స్వరూపములోనికి మార్చబడేదిగా ఉంటుంది. ప్రభుని ప్రేమైన దేవుని పిల్లారా, ఈ లోకములో మనము అనేకమైన ఉపమానములు మనం ఎరిగిన వారముగా ఉంటున్నాం. చాలామంది పువ్వులను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మల్లె పువ్వులను మనము చూచినప్పుడు అవి ఎంతో తెల్లదనాన్ని కలిగి ఉంటాయి, ఎంతో సువాసన కలిగి ఉంటాయి. ఆ మల్లె పువ్వులను దారముతో మనము జత చేసి మాలగా మార్చినప్పుడు అవి ఎంతో చక్కని రూపాన్ని, వాటిని ధరించే వారికి కానీ వాటిని చూచే వారికి కానీ సంతోషాన్ని, ఆనందాన్ని, సువాసనని ఇస్తాయి. ఆ మల్లె పువ్వులు ఆ రోజంతా తమ యొక్క పరిమళాన్ని వెదజలిన మరుసటి రోజు అవి వాడిపోయేవిగా ఉంటాయి. వాటిని మనుషులైనటువంటి వారు తీసి పారవేసేవారుగా ఉంటారు. కానీ ఈ మల్లె పువ్వులను ఎండిపోయిన తర్వాత, వాడిపోయిన తర్వాత పారవేసే ముందు ఆ మల్లె పువ్వుల నుంచి దారమును వేరు చేసినప్పుడు ఆ దారమునకు సువాసన అనేది అంటుకున్నట్లుగా ఉంటూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే సువాసన కలిగినటువంటి, పరిమళము కలిగినటువంటి ఈ పుష్పములు
సువాసన లేనటువంటి దారము తమతో సహవాసం చేసిన కొంత సమయానికి తమలో ఉన్నటువంటి పరిమళాన్ని, తమలో ఉన్నటువంటి సువాసనను ఆ యొక్క వాసన లేనటువంటి దారానికి అంటించి ఉంచుతాయి. అలాగునే ప్రభుల ప్రేమైన దేవుని పిల్లారా, మనిషి యొక్క జీవితంలో మనిషికి ఏ విధమైన పరిశుద్ధమైన సువాసన, నీతి అనే సువాసన, పరిశుద్ధత అనే సువాసన మనిషి జీవితంలో లేకపోయినా అది ప్రభు ద్వారా విశ్వాసికి అందవలసి ఉంటున్నది. అది ప్రభు చేసినటువంటి బలియాగము ద్వారా విశ్వాసి అందుకోవలసిన వాడై ఉంటున్నాడు. పుష్పములతో దారము సహవాసము చేయగానే పుష్పముల యొక్క పరిమళము ఎలాగైతే దారానికి అది జతకట్టేదిగా ఉంటూ ఉంటున్నదో, శిష్యులైనటువంటి వారు ప్రభుతో సహవాసం చేసిన తర్వాత ప్రభు యొక్క స్వరూపాన్ని పొందుకునే వారుగా వారు మార్చబడ్డారు. శిష్యులైనటువంటి వారు ప్రభుతో చేసినటువంటి ఆ 3.5 సంవత్సరముల కాలముల యొక్క సహవాసము శిష్యుల యొక్క జీవితాలను ఎంతో మార్చివేసింది. వారి యొక్క రూపమును మార్చివేసింది, వారి యొక్క పద్ధతులను మార్చివేసింది, వారి జీవన విధానమును మార్చివేసింది, వారి యొక్క సమస్తమైన పరిస్థితులను మార్చివేసి ప్రభు యొక్క రూపములోనికి వారిని మార్చినట్లుగా మనము దేవుని యొక్క గ్రంథములు మనము చూస్తున్నాం. సామాన్యమైనటువంటి మనుషులు, విద్యలేని పామరులైనటువంటి వారు ప్రభుతో సహవాసం చేయటం ద్వారా లోకమును ఎదిరించి నిలవగలిగే వారుగా, విద్యావంతులను జ్ఞానవంతులను ఎదిరించి దేవుని యొక్క వాక్యములను సత్యాలను ఒప్పింపగలిగే వారుగా వారు మార్చబడ్డారు. ఆనాటి దినాల్లో యూదులు, శాస్త్రులు, పరిసయులు వారు బోధిస్తున్న బోధలను చూచి, వారు చూపించిన తెగువను చూచి, వారు కనుపరిచిన జ్ఞానాన్ని చూచి, లేఖనములో వారు ప్రావీణ్యతతో బోధించిన బోధలో ఉన్నటువంటి సారాంశము గద్దింపును చూచి, వీరు విద్యలేని పామరులను గ్రహించి యేసుతో కూడా ఉన్నవారని వారిని గుర్తించినట్లుగా దేవుని యొక్క వాక్య గ్రంథములో ఉంటుంది. ప్రభుల పరమైన దేవుని పిల్లారా, ప్రభు శరీరముతో ప్రభు యొక్క రక్తముతో మేడగదిలో సహవాసము చేసిన శిష్యులు ఆయన యొక్క రూపాన్ని సంపాదించుకున్న వారుగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క శరీరమును, తన యొక్క రక్తమును ఏ రీతిగా అయితే ఆనాటి దినాల్లో తన శిష్యులకు పంచిపెట్టి ఇచ్చారో, ఈనాటి దినాల్లో ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము ప్రతి సంఘములో, ప్రతి మందిరములో దేవుడు తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క అభిషక్తుల ద్వారా, తన పరిశుద్ధమైన మందిరములలో తన యొక్క పిల్లలైన వారికి దేవుడు పంచేవాడుగా ఉంటున్నాడన్న సంగతిని మనము గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రభుల పరమైన దేవుని పిల్లారా, ప్రతి ఆదివారమున దేవుని యొక్క సన్నిధికి దేవుని పిల్లలైన వారు వెళ్ళి ప్రభువును ఆరాధించి ఆయన శరీరము, ఆయన రక్తమును అందుకునే వారుగా ఉంటూ ఉంటున్నారు. ప్రతి ఆదివారమున దేవుని యొక్క సంఘములో ప్రభు యొక్క శరీర రక్తాలు సంఘములో ఆయన యొక్క నామములు ప్రజలకు అందించబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రభుని పరమైన దేవుని పిల్లారా, దేవుని మందిరములోనికి వెళ్ళిన తర్వాత ఆయన శరీరమును, ఆయన రక్తమును అందుకోవటానికి దేవుని పిల్లలైన వారు ఆసక్తి కలిగిన వారుగా ఉండవలసిన వారుగా ఉంటున్నారు. చాలామంది ప్రభు శరీర రక్తాల విషయాలలో చాలా నిర్లక్ష్యమును కలిగిన వారుగా ఉంటారు, నిర్లిప్త కలిగిన వారుగా ఉంటారు, అలక్ష్యం కలిగిన వారుగా ఉంటారు, దేవుని యొక్క మందిరమునకు సమయమునకు రాలేని వారుగా ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు శరీర రక్తాలు ఈరోజు ఇవ్వబడుతున్నాయని తెలిసినప్పటికీ కూడా సమయమునకు దేవుని మందిరమునకు వచ్చి ఆరాధనలో ఏకీభించని స్థితిని కలిగినటువంటి బలహీనత కలిగిన వారుగా వారు ఉంటారు. దేవుని ప్రజలమైన మనము జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయము, ఈరోజు దేవుని మందిరములో ప్రభు శరీర రక్తాలు, ప్రభు బలారాధన ఉన్నదని తెలిసిన తర్వాత విశ్వాసి ఆ దినమున ఎంత మాత్రమును కూడా నిర్లక్ష్యము కలిగి దేవుని మందిరానికి వెళ్ళేవాడుగా ఉండకూడదు. లక్ష్యము కలిగి, గౌరవము కలిగి, పరిశుద్ధత కలిగి దేవుని యొక్క మందిరమునకు సమయమునకు వెళ్ళి ఈరోజు ప్రభు తన శరీరాన్ని ఈరోజు నాకు ఇవ్వబోతున్నాడు, ఈరోజు ప్రభు తన రక్తాన్ని నాకు ఇవ్వబోతున్నాడు అనేటువంటి గౌరవ భావముతో దాన్ని మనము స్వీకరించడానికి మనము సంసిద్ధత కలిగిన వారముగా దేవుని సన్నిధిలో మనం ప్రవేశించవలసిన వారమై ఉంటున్నాం. ప్రభుని పరమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు అవి మానవులమైన మనము చూచేటువంటి చూపు ఏ రీతిగా ఉన్నది, దాన్ని మనం ఏ రీతిగా గౌరవిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మేడగదిలో శిష్యులకు ఒక గొప్ప అనుభవాన్ని ఇచ్చారు. తన శిష్యులకు తన రక్తాన్ని, తన శరీరాన్ని పంచి ఇచ్చినప్పుడు వారు ప్రభు స్వరూపములోనికి మార్చబడ్డారు. కనుక 12 మందిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, బండ్రోతులైన వారు, రానువారు, మిగిలిన వారు గుర్తుపట్టలేని పరిస్థితి ఆ సందర్భంలో కలిగింది. అందుచేతనే ఇస్కరియోతు యూదా బోధకుడా అని నీకు శుభమని చెప్పి వెళ్ళి ముద్దు పెట్టుకుని ప్రభువును అప్పగించవలసిన పరిస్థితి వచ్చింది. కారణము ప్రభు శరీర రక్తాలు పుచ్చుకున్నాక వారందరూ కూడా ప్రభు యొక్క స్వరూపములోనికి మార్చబడ్డారు. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము శిష్యుల యొక్క శరీర రక్తాలతో కలిసిపోయి
ప్రభు యొక్క తేజస్సును వారి యొక్క ముఖములలో ప్రతిబింబింపచేసేదిగా, వారి యొక్క ముఖములలో ప్రభు యొక్క ప్రకాశత కనబడేదిగా, అక్కడ ఉంటున్నప్పుడు ఆ చూచే చూపరులకు ఆశ్చర్యం కలిగించేదిగా ప్రభు యొక్క శరీర రక్తాలు ఆనాటి దినాల్లో శిష్యుల జీవితాల్లో ఒక గొప్ప అనుభవాన్ని ఆ మేడగదులు వారికి చూపించాయి. నేటి కాలంలో బలారాధనలు ఏకీభవించే విశ్వాసులమైన మన జీవితాల్లో కూడా ప్రభు శరీరము ప్రభు యొక్క రక్తము మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు అది మనలో నూతనమైన కార్యం చేసేదిగా ఉండాలి. అది మనలో నూతనమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి శక్తిని మనకు అందించేదిగా ఉండాలి. కానీ దేవుని యొక్క సంఘాలలో దేవుని ప్రజలైనటువంటి వారు ఆ అనుభవమును అందుకోలేని వారుగా నేటి దినాల్లో కొంతమంది బలహీనులుగా మార్చబడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనము చూసినప్పుడు మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రిక 11:26 దేవుని యొక్క వాక్యము ఇలాగున సెలవిస్తూ ఉంటున్నది, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు ఆయన రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభుని ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఇందులో అపరాధి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటున్నాం. నేటి కాలంలో దేవుని యొక్క సంఘములో దేవుని మందిరానికి వెళితే దేవుడు నన్ను దీవిస్తాడు అనేటువంటి ఆలోచనతో మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మంచిది. ప్రభు శరీర రక్తాలు తీసుకుంటే ప్రభు నన్ను ముట్టుబావు చేస్తాడు, ప్రభు నన్ను బలపరుస్తాడు, ప్రభు యొక్క శక్తి నలోనికి వస్తుందని కొంతమంది విశ్వాసముతో భక్తితో పరిశుద్ధతతో ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును తీసుకునే వారుగా ఉంటుంటారు. కొంతమంది జీవితాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది ప్రభు యొక్క శరీర రక్తములను నిర్లక్ష్యముగా పుచ్చుకునే వారుగా ఉంటారు. వారి జీవితాల్లో వారి క్రియలు మారవు, వారి పద్ధతులు మారవు, వారి ఆలోచనలు మారవు, వారి నడవడిక మారదు. వారు చేసేటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితమును కొనసాగిస్తూనే దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకునేవారుగా ఉంటారు. తద్వారా పరిశుద్ధముగా దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్నానని తలపు కలిగి ఉండి అపరాధిగా తీర్పు తీర్చబడి అపరాధులుగా మార్చబడి ప్రభు సన్నిధిలోంచి బయటకు వెళ్ళేవారుగా వారు ఉంటున్నారు. ప్రభుల ప్రేమైన దేవుని పిల్లారా, లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ప్రార్థన చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు ప్రభు యొక్క సన్నిధికి వచ్చారు. మొట్టమొదటిగా ఒక పరిసయుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. అతడు వచ్చి ఎంతో ఆర్భాటంతోటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ప్రవేశించిన తర్వాత అతడు చేసే ప్రార్థన విధానము ఏ రీతిగా ఉంటున్నదనే విషయాలు మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తే అతడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఎంతో భక్తిగా జీవిస్తున్నాను, ప్రతి ఆదివారం నీ సన్నిధికి మందిరానికి వస్తున్నాను, నీవు నాకు ఇచ్చిన దానిలో నా రాబడంతట్లో 10వ భాగమును నీకు కానుకగా సమర్పిస్తున్నాను, వారమునకు 2 ఉపవాసముని ప్రార్థన చేసుకుంటున్నాను, నీవు చెప్పినటువంటి ధర్మశాస్త్రం అంతటిని అనుసరిస్తూ నీతిగా బతుకుతున్నాను, ముఖ్యంగా ఈ పక్కన ఉన్నటువంటి ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు స్తోత్రములు అని చెప్పి ప్రభును స్తుతించి ప్రార్థన చేసుకున్నాడు. తాను చేసే నీతంతా, తాను జీవించే నీతి కలిగిన జీవితం అంతా, తన ప్రవర్తన అంతా ప్రభు సన్నిధిలో తనకు తానుగా చెప్పేసి ప్రభు సన్నిధిలో ఆమెనని చెప్పేసి ప్రార్థన ముగించిన వాడిగా ఉన్నాడు. అదే సమయంలో పక్కన ఉన్నటువంటి సుంకరి చేసిన ప్రార్థన మనము ఆలోచిస్తే అతడు ఆకాశము వైపు కన్నెత్తుటికై నిన్ను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అతడు ప్రార్థన చేశాడు, దేవా పాపిని నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి దేవుని యొక్క మందిరములోంచి బయటకు వెళ్ళాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనేటువంటి మాటలను లూకాసు వార్తలో మనము చూస్తాం. ప్రభుని ప్రేమ దేవుని పిల్లారా, సుంకరి పరిసయ్యుడు వీరిరువురి గురించి మనం ఆలోచన చేస్తే పరిసయుడు దేవుని సన్నిధికి పరిశుద్ధుడిగా ప్రవేశించాడు, కానీ దేవుని యొక్క సన్నిధానములో తన యొక్క స్థితిని బట్టి అపరాధిగా తీర్పు తీర్చబడి అతడు బయటికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కానీ సుంకరి పాపిగా ప్రవేశించాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. పాపిగా ప్రవేశించి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ప్రభుని ప్రేమైన దేవుని పిల్లారా, ఈ విషయం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానములో ప్రభు శరీర రక్తాలు పుచ్చుకోవడానికి ప్రవేశిస్తున్న మనము మన యొక్క జీవితంలో క్రియల మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, నీవు జీవించే జీవితమును గూర్చి భయం లేకుండా,
వాళ్ళందరి ముందు నీ ప్రభు శరీరక్తాలు పుచ్చుకోకపోతే నన్ను పాపిగా చూస్తారేమో, వారందరూ ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే వారు నన్ను గురించి తప్పుగా అనుకుంటారేమో, వారందరి ముందు తీసుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో పుచ్చుకునే వారు చాలామంది ఉంటారు. ప్రభుని ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి గుణగణాలు కలిగి ఉండి దేవుని మందిరంలోనికి వస్తూ తాము చేసేటువంటి చెడు కార్యములు చేసి వచ్చి నోరు కడుక్కొని వచ్చి ప్రభు శరీరక్తాలు పుచ్చుకునేవారుగా ఇంకొందరు ఉంటారు. లేకపోతే ఏదో ఒక దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసి శరీరాన్ని శుద్ధి చేసుకుని వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో తమను తాము సరిచేసుకునే వారుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, నీవు విస్తారముగా సబ్బు రాసుకున్నను, విస్తారముగా నీ యొక్క నీళ్ళతోటి నీ యొక్క చేతులు నీ పాదములు నీ దేహములు కడుక్కున్నను, నీ దోష్యము నా కన్నుల ముందు కనుపడుతూనే ఉన్నది, నీ విస్తారమైన క్షారముతో శుభ్రము చేసుకున్నను, అది పోదు అని చెప్పి ఎస్కేల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రభుని ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో మనము పరిశుద్ధుల గుటకు మనం ప్రవేశిస్తున్నాము, కానీ ప్రభు యొక్క శరీరక్తాల విషయంలో, ప్రభు యొక్క శరీరక్తములు పుచ్చుకునే విషయంలో మనము అపరాధులుగా మార్చబడకూడని వారుగా మనం ఉండవలసిన వారముగా ఉంటున్నాం. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా మనము సరిచేయబడవలసిన వారముగా ఉంటున్నాం. ప్రాముఖ్యముగా దేవుని యొక్క సంఘములో అయోగ్యముగా అవిధేయముగా ఇది ప్రభు శరీరక్తాలని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. బైబిల్ గ్రంథములో అదే అధ్యాయంలో మనము చూసినప్పుడు 30వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏమిటంటే, మీలో ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును అయోగ్యముగా పుచ్చుకొనుట వలన మీలో వ్యాధులు కలుగుతున్నాయి, చాలామంది బలహీనులు అవుతున్నారు, చాలామంది నిద్రించేవారుగా అంటే చనిపోయేవారుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకున్నట్లుగా మిమ్మల్ని మీరు చూచుకొనుడి. దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క సన్నిధానములో మనము భక్తి కలిగి జీవించకపోతే ఆశీర్వాదములకు బదులు శిక్షను పొందే వారముగా ఉంటామన్న సత్యాన్ని మనము ఎరిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ప్రభువు ప్రేమైన దేవుని పిల్లారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని మందిరానికి వెళుతున్న నీవు ప్రభు శరీర రక్తాలు పుచ్చుకోవలసిన రీతిలోనే పుచ్చుకుంటున్నావా? నీ జీవితంలో భయము కలిగి ప్రభు బలను సమీపించే కుమారుడిగా ఉంటున్నావా? ఆనాడు మేడగదిలో శిష్యులైనటువంటి వారు దేవుని యొక్క శరీరమును దేవుని యొక్క రక్తమని చెప్పి దాన్ని స్వీకరించారు. ప్రభు యొక్క శరీరములోనికి, ప్రభు యొక్క స్వరూపములోనికి, ప్రభు యొక్క తేజస్సులోనికి, ప్రభు యొక్క మూర్తిమత్తములోనికి వారు మార్చబడ్డారు. ఈ కలియునాటి చివరి దినాల్లో, రాకడి దినాల్లో, కృపాకాలంలో ఉన్న మనము ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకోవలసిన రీతిలో పుచ్చుకోకపోతే మన కొరకు శిక్ష ఉన్నదని దేవుని బిడ్డలమైన మనము గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని మందిరములో నీవు పుచ్చుకుంటున్నప్పుడు ఎలా పుచ్చుకుంటున్నావు? దేవునికి భయపడుతున్నావా? ప్రభు శరీరమని వివేచనతో ఆలోచించుకొని భయమును కలిగి పరీక్షించుకొని తీసుకుంటున్నావా? లేకపోతే మా పాదిరి గారు ఒక తెల్లని రొట్టెముక్క మాకు ఇస్తున్నారు, ఆయన ఇస్తున్నాడని తీసుకుంటున్న ఉద్దేశంతో తీసుకుంటున్నావా? లేకపోతే ఇది ప్రభు యొక్క శరీరము, ఇది ప్రభు యొక్క రక్తమని పరిశుద్ధమైన మనసుతో ఆ రక్తాన్ని స్వీకరించే కుమారుడిగా కుమార్తెగా ఉంటున్నావా? లేకపోతే ద్రాక్షరసం బాగుందిలే అని చెప్పి రుచి కొరకు, లేకపోతే ఎదుటి వారి కొరకు, లేకపోతే ఎదురెవరు ఏదో అనుకుంటారని ఆ మనసుతో నువ్వు తీసుకునే కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉంటున్నావా? నీవు మంచి మనసుతో ప్రభు యొక్క శరీరక్తాలు తీసుకుంటే, పరిశుద్ధమైన మనస్సాక్షితో ప్రభు యొక్క శరీరక్తాలు నువ్వు పుచ్చుకుంటే నీవు ధన్యుడవు, బలపరచబడతావు. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము నేను శుద్ధి చేస్తుంది, ప్రభు యొక్క స్వరూపములు నేను మారుస్తుంది, పరలోక రాజ్యములో నేను పాలి భాగస్తునిగా చేస్తుంది. దేవుడు నన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. ఆనాడు మేడగదిలో మీ శరీరమును మీ రక్తమును మీ శిష్యులకు మీరు పంచిపెట్టి మీ స్వరూపమును మీ స్వభావమును మీ దివ్య లక్ష్యములను మీ శిష్యులకు ఇచ్చారు. కనుకనే వారి లోకములో మీ కొరకు బలమైన పని చేయగలిగారు, అద్భుతమైన కార్యములు చేయగలిగారు, మరణించిన వారు సైతము లేపగలిగారు. అయినా ఆనాడు మీరు అందిని ఇచ్చిన అనుభవము నేడు మా కాలములో కూడా మేము అందుకొని మీ స్వరూపములను మార్చబట్టడానికి మీ శక్తిని మాకు దయచేయండి. ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తమని అయోగ్యముగా పుచ్చుకుంటున్నటువంటి పరిస్థితిని ప్రభువ విశ్వాసంలో ఉండకుండా కృప చూపించండి. భయము కలిగి అంగీకరించేవారుగా, భయము కలిగి దాన్ని అందుకునేవారుగా, తమను తాము పరీక్షించుకునేవారుగా, తమను తాము విమర్శించుకొని శిక్ష నుండి తప్పించబడగలిగేవారుగా నీ బిడ్డలను మీరు దర్శించి మాట్లాడమని బలపరచమని ప్రార్థన చేయించున్నామనైనా. ఈ ప్రత్యేకమ సమయంలో కన్నులు మూసుకొని ప్రార్థనలో ఏకేపిస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని మీకు అప్పగిస్తున్నాను.
నీ ప్రజలను మీరు దర్శించము ప్రభువా, నీ ప్రజలను మీరు తాక్కుమని ప్రార్థన చేయిస్తున్నాం. మీ బలమైనటువంటి శక్తిని ప్రభువా నీ బిడ్డలలో నీకు ప్రసరిపచ్చేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలలో దీర్ఘకాలికముగా ఉన్న వ్యాధులను, వారి కష్టములను, వారి ఇబ్బందులను, వారి సమస్యలను, వారి యొక్క ప్రతి విధమైన దుస్థితిని మీ శక్తి కలిగిన నామములో దూరము చేయమని ప్రార్థన చేయిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో శరీరములో బలహీనత కలిగి ఏ కుమారుడు ఏ కుమార్తె అయితే ప్రభువా ఈ యొక్క ప్రార్థనలో ఏకేపిస్తూ తమ యొక్క శరీర భాగముల మీద వారి యొక్క చేతిని ఉంచుకున్న వారుగా ఉంటున్నారు. యేసు నామములో ఇప్పుడే మీ శక్తి వారిని తాకును కాక, యేసు నామములో ఇప్పుడే నీ బలము వారిని తాకును కాక, యేసు నామములో మీ పవిత్రమైనటువంటి శక్తిని వారిని తాకి వారి శరీరములో ఉన్న ప్రతి బలహీనత నుంచి వారికి విడుదల దయచేయును కాక. పరలోకపు తండ్రి, ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కష్టాల్లో కన్నీళ్ళలో ఉండి నీ సహాయం కొరకు అందిస్తున్న బిడ్డలను కనికరించండి, కృప చూపించండి, నీ సాక్షులుగా వారిని మార్చండి, మీరు మహిమను పొందండి. యేసు నామములో వినయముగా అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.